రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా అన్యాయం చేసింది, మోసం చేసిందని ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులు, శాసనసభ్యులు, పార్టీ క్యాడర్, తెలుగుదేశం పార్టీ క్యాడర్ పెద్దగా ఒక రకంగా అటు నరేంద్ర మోడీ గారి మీద కానీ బీజేపీ మీద కానీ మాట దాడి ప్రారంభించింది. బట్ భారతీయ జనతా పార్టీ నుంచి సమర్థవంతంగా ఆ వ్యాఖ్యలను కానీ ఆరోపణలు కానీ తిప్పికొట్టేంత శక్తి కనిపించడం లేదనేది ఒక ప్రచారం, వాదన ఉంది. అది ఎంతవరకు నిజమంటారు? కొంతవరకు ఇది బాధగానే ఉంది. ఇది మీరు అన్నది దాంట్లో కొంత సత్యం ఉంది. బట్ డెఫినెట్గా ప్రధానమంత్రి గారికి 130 కోట్ల ప్రజల యొక్క ఇది తీర్చాలి. బట్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ఎ సంథింగ్ ఎక్కడా లేనిది. మిగిలిన రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్కి ఒక విడదీసిన రాష్ట్రం కింద కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకని చూడవలసిన బాగా ఉంది. చూసింది కూడా కేంద్ర ప్రభుత్వం ఇన్ని సంస్థలు, ఇన్ని నిధులు. ఇవాళ తెలంగాణలో ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ బలంగా ఉండేది. అయినా నరేంద్ర మోడీ గారు మనకి పోలవరం ఇస్తానో ఎటువంటి మొదటి క్యాబినెట్లో ఫస్ట్ బ్లాక్ మనీ వెతికి తీసేదానికి వేసి సిట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి సెకండ్ డేషను పోలవరం ముంపు మండలం ఆంధ్రాలో కలపాలి. అందుకని భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ఉంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులందరికీ కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనేది అందరి కోరిక. అది అది భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి వాళ్ళకి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఇదే వాళ్ళు ముందు దేశభక్తి. వాళ్ళు ఎక్కడ మాట్లాడినా ముందు భరత్మాతకి జై అంటారు. దేశభక్తి ముందు, దేశం ముందు, తర్వాత పార్టీ. అందుకని మన దేశం అలాగే రాష్ట్రం కూడా బాగుండాలని కోరుకున్న భారతీయ జనతా పార్టీ చాలా ముందు ఉంటుంది. ప్రత్యేక హోదా ఉద్యమం ఈ వివాదం రగిలిన నేపథ్యంలో మీకు గుర్తుండే ఉంటుంది, విశాఖపట్నంలో విశాఖపట్నం అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ గారు నరేంద్ర మోడీ గారి బొమ్మని గార్ద మీద కూర్చోబెట్టి చెప్పులతో కొత్త ఊరేగించారు. అంటే దీన్ని మీరు ఏ రకంగా చూస్తారంటే బీజేపీ నుంచి ఎటువంటి పరిస్థితుల్లో బయటికి పోవాలనే ఒక నిర్ణయంతోనే టీడీపీ రకంగా చేసిందని అనుకుంటున్నారు? నేను డెఫినెట్గా నేను అనుకోవటం ఆడవాళ్ళు నరేంద్ర మోడీ గారు మాస్క్ వేసిన వ్యక్తికి వంచి గుద్దుతూ చూశాను. అంతేగాని గాడిద నేను చూడలే. కానీ ఏదైనా సరే దయచేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఒక్కడికే కాదు, ఈ దేశంలో ఉన్న 130 కోట్ల మందికి ప్రధానమంత్రి. ఆయనకి అవమానం జరిగితే అందరికీ అవమానం జరిగినట్టే. అలాగే చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల మందికి ముఖ్యమంత్రి. అవమానం జరిగితే నేను ఒకప్పుడు చెప్పాను తిరుపతి పట్టణంలోనే, ఆయన్ని చెప్పుతో కొట్టండి, చీపురుతో కొట్టండి, నడి రోడ్లో పేల్చాను అంటాం. కరెక్ట్ కాదు. ఆయన ముఖ్యమంత్రిగా మనం వ్యక్తిగతంగా వెళ్ళకూడదు. అలాగే నరేంద్ర మోడీ గారిని అవమానిస్తే మనని మనం అవమానించుకున్నట్టు. ఆయన ఈ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రధానమంత్రి, అది చాలా తప్పు. వ్యక్తిగతంగా ఆ దూరం అట్లా వెళ్తాం ఎవరు లేదు. నేను అది నేను చూసిన చూడగానే నేను ముఖ్యమంత్రి గారికి వెళ్ళి చెప్పాను. ఇది నేనే పర్సనల్గా చెప్పాను, ఇది కరెక్ట్ కాదండి అంటే ఇమీడియట్గా ఆయన వాసుపల్లి గణేష్ కుమార్ని అది తప్పు, అట్లాంటి కార్యక్రమాలు మీరు చేయొద్దని హెచ్చరించారు కూడా.